నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం తాజాగా సిబిఐ కోర్టు హైకోర్టులో కూడా ఈరోజు అవినాష్ రెడ్డికి సంబంధించిన బెయిల్ రద్దు చేయాలని ఒక పిటిషను అలాగే తన కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మరొక పిటిషన్ అయితే దస్తగిరి వేసినట్టుగా ఈరోజైతే ఒక వార్త వచ్చింది ఒకవేళ బెయిల్ రద్దు పిటిషన్ గాన హైకోర్టు పరిగణలో తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి అలాగే తనకు రక్షణ కల్పించాలనేసిన పిటిషన్ మీద కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు హత్య జరిగి ఐదు సంవత్సరాలు కూడా దాటిపోయింది సుధాకర్ గారు ఇప్పటికి కూడా అది ఒక ఫ్రెష్ గాయం తాజా గాయంలాగా ఉంది అంటే రక్తం ఓడుతున్న గాయం ఉంటుంది చూసారు ఎప్పుడైనా గాయం తగిలిన తర్వాత అది పైన పెర్రలా కట్టేసి గాయం మాన్పనేది జరుగుతుంది కానీ వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో మాత్రం అసలు అంటే గ్రీన్ అంటారు గ్రీన్ ఇంజరీ అట్లా అంత ఫ్రెష్గా ఉంది వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు పట్టుకున్నా అది రక్తం ఓడుతుంది అలాంటి పరిస్థితిలో ఉంది అంటే ఏమాత్రం కూడా దానిలో ముందు అంటే ముందుకు జరగలేదు కేసు ఏ విధంగాను పరిష్కారానికి ఆ కేసు రకరకాల మలుపులు తిరుగుతుంది ఇప్పటికి కూడా ఎంతోమంది అనుమానాస్పదంగా సాక్షులు చచ్చిపోయారు ముద్దాయిలు చచ్చిపోయారు తర్వాత బెదిరింపులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి దాంతో ఇవాళ దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మారాడో అతను చాలా వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి అండి ఇప్పుడు మొన్న వాళ్ళ తండ్రి మీద కూడా దాడి జరిగిందని కూడా అతను పోలీసు రిపోర్ట్ ఇచ్చాడు తర్వాత అతను కుటుంబం ఆ జైల్లో ఉన్నప్పుడు జైల్లో కూడా ఈ బెదిరింపులు వెళ్ళి రకరకాల రూపాల్లో వెళ్ళి ఇవన్నీ కూడా అతను సీసీ ఫుటేజ్ బయటికి తీయమంటున్నాడు ప్రిజర్వ్ చేయమంటున్నాడు ఏ ఏ రోజుల్లో అయితే తనకి థ్రెటర్ జరిగిందో ఆ సీసీ ఫుటేజ్ని అంటే తీసేస్తే కూడా ఫొరెన్సిక్గా దాన్ని ప్రూవ్ అండి ఒకవేళ కనుక ట్యాంపర్ చేస్తే సీసీ ఫుటేజ్ని ట్యాంపర్ చేస్తే కూడా పట్టుకోవచ్చు కాబట్టి అది ఇంటాక్ట్గా ఉంచమంటున్నాడు అతను ఉంచితే నేను ఎప్పుడైనా ప్రూవ్ అవుతుంది కోర్టుల ముందు గౌరవ న్యాయస్థానాల ముందు అనేది అతను వాదన తర్వాత అతను ఉండే ప్రదేశం ఏదైతే ఉందో ఇల్లు ఆ ఇంటికి సంబంధ ఆ ఏరియాకి సంబంధించిన కౌన్సిలరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి దస్తగిరి భార్యని నీ భర్తను కనుక నువ్వు కంట్రోల్ చేసి ఈ కేసు నుంచి కనుక ఉపసంహరించుకోకపోతే అట్లాగే అతను రామ్ సింగ్ సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇతని మీద బలవంతం చేసి ఒప్పించి ఈ కేసు తను అప్రూవర్గా మార్చాడని చెప్పకపోతే మీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తాం మీ పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు ఓ పక్కనే భార్య మీద బెదిరింపు తండ్రి మీద దాడి తను పోలీస్ స్టేషన్ జైల్లో సెంట్రల్ జైల్లో ఉంటే సెంట్రల్ జైల్లో కూడా వెళ్ళి బెదిరిస్తున్నారు ఈ విధంగా బెదిరింపులకి చేస్తుంటే తను తట్టుకోలేకపోతున్నాడు తన వరకైతే ప్రొటెక్షన్ ఉంది పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంటికి కానీ లేదు ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కళ్ళే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి తనకేంటంటే భయం ఈ కుటుంబ సభ్యులను ఎప్పుడైనా లేపేస్తారనేది రాజకీయంగా వేళ్లకుండా ఇన్ఫ్లుయెన్స్ ముందు అతను నథింగ్ కాబట్టి అతను ఇవాళ దీంట్లో హైకోర్టులో ఏం పిటిషన్ వేశాడంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డి ఈ కేసులో చాలా పవర్ఫుల్ లోకల్ ఎంపీ కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయమంటున్నాడు అది టేకప్ చేస్తారండి ఎందుకంటే అతను ఎప్పుడుగా మారున్నాడు అతను లైఫ్ థ్రెట్ ఉంది అనేది ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఒకవేళ కనుక ఆ కేసు కనుక మెరిట్స్ మీద టేకప్ చేసి ఈ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి కదా సపోర్టింగ్ ఎవిడెన్సెస్ తండ్రి మీద చేయటం భారీ మీద చేయటం వాళ్ళు పోలీస్ కేసు పెట్టడం ఇవన్నీ కూడా తర్వాత రామ్ సింగ్ అది సిబిఐ వాళ్ళ మీద కూడా పులివెందుల్లో దాడులు చేసిన సంఘటన కూడా పోలీసు రిపోర్ట్లో ఉన్నాయి ఇవన్నీ ఎవిడెన్సెస్గా కాబట్టి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు వీటిని అవి కూడా చూసి న్యాయస్థానం కనుక ఒకవేళ కనుక అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేస్తే ఆటోమేటిక్గా మరి బెయిల్ రద్దు అయినప్పుడు ఎవరైనా జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఒక్కరోజు అక్కడ సిబిఐ ఢిల్లీలో చేసింది అన్నారు కానీ అది చేసిన విషయం కానీ ఆ తర్వాత ఒక ప్రకటనలోనో ఏదో సందర్భంలోనో చెప్పారు తప్ప అది ఎక్కడా కూడా తెలియదు ఎవరికి అరెస్ట్ అయినట్టు అది ఢిల్లీలో జరిగింది అంటున్నారు తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికీ దస్తగిరి ఇది ఫ్యామిలీ ప్రొటెక్షన్కి సంబంధించి సిబిఐ కోర్టులో వేసాడండి ఈ కేసు మెయిన్గా సిబిఐ కోర్టులోనే ఉంది ఇక్కడ హైదరాబాద్ సిబిఐ కోర్టులో తనకి ప్రొటెక్షన్ కల్పించారు కానీ ఫ్యామిలీ మెంబర్స్కి లేదు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ప్రొటెక్షన్ కల్పించాలి వెంటనేను అది కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులతో అయితే మాకు నమ్మకం లేదు తెలంగాణ పోలీసులని పెట్టి మాకు కుటుంబానికి రక్షణ కల్పించమని అడిగాడు ఇది కూడా బహుశా విచారణకు వస్తుందండి విచారణకు వచ్చి తనకిచ్చారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎట్లా అంటే తను భార్య ఒక్కటే పిల్లలతో ఉంటుంది కదా ఇతన్ని అరెస్ట్ చేసిన సందర్భాల్లో కానీ ఎప్పుడు అతని ఇంట్లో ఉండటం కూడా సాధ్యం కాదు కదా మరి అలాంటప్పుడు వాళ్ళు చాలా వలనరబుల్గా ఉంది వాళ్ళ లైఫ్ కాబట్టి బహుశా సిబిఐ శాంక్షన్ చేయొచ్చు ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ వన్ ప్లస్ వన్ ఇంటి దగ్గర ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇచ్చినా ఇవ్వచ్చు కూడా ఇదేమి ఎక్సెప్షనల్ కేసు ఇది ఇందులో కనబడుతున్నాయి కదా సర్కమ్స్టాన్సెస్ ఏంటి వాళ్ళ పవర్టీ అంటే వాళ్ళు ఏమి పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ కాదు కాబట్టి అవతల వాళ్ళు ఎదుర్కొంటుందేమో చాలా పెద్ద పొలిటికల్ ఫ్యామిలీని కేసు కూడా చాలా తీవ్రమైన కేసు ఇది ఏ సిబిఐ ఆఫీసర్సే ఫేస్ చేయలేకపోయిన కేసు ఇది కాబట్టి మిరిట్స్లో వెళ్తే అతనికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అసలు తండ్రి మీద దాడి ఎందుకు జరిగిందంటారు ఇతను ఎలక్షన్లో పోటీ చేస్తా అని చెబుతున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతను జడ శ్రవణ్ కుమార్ పార్టీ ఉంది కదండి జేబీఎం పార్టీ జేబీఎం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున కంటెస్ట్ చేసి అంటే ఇప్పుడు సునీత్ గారికి ఏమి అభిప్రాయం వచ్చింది నేను ప్రజల్లోకి వెళ్ళి న్యాయం కోరతానని కదా అట్లాగే ఇతను కూడా ఏంటంటే నేను ఇందులో నేను పార్టిసిపేట్ చేసిన మాట నిజమేనని చెబుతున్నాడు కానీ దీని వెనకాల నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు ఎవరు ఈ ప్లాన్ చేశారు ఇదంతా బయటికి రావాలంటే నేను కూడా ప్రజల్లోకి వెళ్ళి పోటీ చేసి ఇది ఒక చర్చనీయాంశంగా చేస్తాననేది అతను ఉద్దేశం అసలు ఈ వివేకానంద గారి హత్య అనేది ప్రజల్లో పులివెందుల్లో ఇంకా కొంచెం లోతైన చర్చ జరగాలి ఈ ఎవరు దీని వెనకాల ఉన్నారు తనకి ఇరవై కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారని చెప్తున్నాడు కదండి ఇప్పుడు ఇరవై కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా అందులో సిబిఐ కూడా కొంత డబ్బులు కూడా స్వాధీనం చేసుకుంది ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అందు అది కారణం ఏంటి నువ్వేంటి ఎలక్షన్లో పోటీ చేయటం ఏంటని ఒకప్పుడు నువ్వు డ్రైవర్ మా కుటుంబానికి ఆఫ్టర్ ఆల్ అని ఇతను దొరకడు కాబట్టి ఇతనికి ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది కదండి పోలీస్ ప్రొటెక్షన్ దస్తగిరి మీద చేయలేక తండ్రి ఆటో డ్రైవర్ అంట కాబట్టి అతను మామూలుగా తిరుగుతూ ఉంటాడు కిరాయి ఆటో అటు ఇటు తిరుగుతుంది కదా ఆ తిరుగుతున్న సందర్భంలో ఒక రాత్రిపూట అక్కడ కల్వర్త్ మీద వస్తున్నప్పుడు ఊరు బయట ఆపి దాడి చేశారని చెప్పారు ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు మరి ఏంటి విచారణ స్వీకరించి బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందా అవునండి తెలంగాణ హైకోర్టుకు కూడా దాని జ్యూరిస్టిక్షన్ ఉందండి ఎందుకంటే ఈ కేసు విచారణ ఇవన్నీ కూడా తెలంగాణ పోలీసులకు అప్పచెప్పారు ఇప్పుడు కాబట్టి జ్యూరిస్టిక్షన్ లేకపోతే కనుక జ్యూరిస్టిక్షన్ లేదని నిన్నే చెప్పేవాళ్ళు ఆ తెలంగాణ హైకోర్టు గతంలో కూడా ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలు ఇప్పటికీ ట్యాకిల్ చేస్తుంది తర్వాత ఇప్పుడు మొన్న భాస్కర్ రెడ్డి గారికి పెరోల్ ఇచ్చింది కూడా తెలంగాణ హైకోర్టే ఓకే ఈ కేసు పర్యవేక్షణ అంతా దీంట్లో హైకోర్టు ఇప్పుడు గవర్నర్ సునీత్ గారు అడిగింది కదండి ఆ కేసు దర్యాప్తుని ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాలకు కాకుండా పక్క రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయమంది కదా ఎప్పుడైతే పక్క రాష్ట్ర పోలీసులకి ఇచ్చారో పక్క రాష్ట్ర పోలీసుల జ్యూరిస్టిక్షను తెలంగాణయే కాబట్టి తెలంగాణ హైకోర్టు పరిధిలోకి వస్తుంది ఇది లేకపోతే నిన్న అడ్మిషన్ స్టేజ్లోనే దాన్ని చెప్పేసేవాళ్ళు ఇక్కడ జూరిస్టిక్షన్ లేదని అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుందండి దీనికి